అందరికీ నమస్కారం. మనం ఎలక్షన్స్ ముందు కూడా ఇదే ప్రెస్ మీట్ జరిగింది. అప్పుడు కూడా నేను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పును కూడా నేను మీకు చెప్పాను. 145 నుంచి 160 సీట్లు వస్తాయని చెప్పాను. అలానే ఇంకో 4 గెలుపు, 164 వచ్చినాయి. వాళ్ళకు 11 వచ్చి ఓడిపోయినారు. ఆ రోజు కూడా నేను ప్రతిదీ నిలదీశాను. ఎలక్షన్స్ ముందు కూడా, ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్, అంటే కౌంటింగ్ అయిన తర్వాత అంటే ఒక ధైర్యం ఉంటుంది. ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీని ప్రశ్నించాలన్నా ఎదిరించాలన్నా గెలిచిపోయిన తర్వాత అయితే అంతకుముందు అధికారులు ఉండే వాళ్ళని ప్రశ్నించడం ఓకే. ఏమీ లేనప్పుడు కూడా నేను ఏమాత్రం భయపడకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతి, అరాచకాల్ని, దౌర్జన్యాల్ని, గ్రూపు రాజకీయాల్ని గురించి కూడా, తిరుమల గురించి కూడా నేను ఏమాత్రం భయపడకుండా, నాకు ప్రాణాపాయ స్థితి ఉన్నా, నాకు థ్రెట్ ఉన్నా కూడా నేను ఏమాత్రం తగ్గలేదని మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ఏది మాట్లాడదలుచుకున్నా నీతి నిజాయితీగా మాట్లాడతాను తప్ప ఏదో స్వలాభం కోసము సొంతంగా ఏదో దాంట్లో నేను లాగాలను మాత్రం కాదు. నేను ఎప్పుడూ రాజకీయాల్లో లేను. వన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గమనించిన తర్వాత నాలాంటి ఒక వ్యక్తి కూడా మాట్లాడకపోతే ఎలాగా అని ధైర్యం చేసి మాట్లాడాను. సో ఈరోజు టీడీపీ కూటమి 164 సీట్లు వచ్చినందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వంగా చెప్పుకుంటుంది, గర్వంగా అనుకుంటుంది కూడా, గర్వపడుతుంది. సో ఈరోజు ముఖ్యంగా నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు అర్హత ఉన్న, అర్హులైన ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు పెన్షన్ డబ్బులు వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంపీలు కానీ, కేబినెట్ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కానీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి చైతన్యపరుస్తూ, వాళ్ళ ఆనందాన్ని ఇస్తూ, వాళ్ళకి భరోసాని ఇస్తూ 7,000 రూపాయలు పెన్షన్ కొడాలి నాని కానీ, పేరు నాని కానీ, మా నెల్లూరుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ గెలిచే గెలవగానే, 1వ తారీఖు కూడా రాలా, గెలిచే గెలవగానే మీరు అది ఇవ్వండి చూద్దాం, అది ఇవ్వండి చూద్దాం అన్నారు. ఈరోజు చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు పింఛన్ని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. 4,000 ప్లస్ 3,000, 7,000 కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రతి చోట కూడా ఈరోజు టీడీపీ కూటమి చెప్పిన మాటను నిలబెట్టుకుంది. కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ పార్టీ తరపున నిలబడినందుకు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, రానున్నటువంటి రోజుల్లో కూడా ఏదైతే మేనిఫెస్టో ఉందో వాటిల్లో కూడా 100% కూడా నెరవేర్చబోతున్నారు. పేద ప్రజలు, బడుగు బలహీన మైనారిటీ ప్రజలు కూడా వాళ్ళు సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా కూడా టీడీపీ ప్రభుత్వం చేకూరుస్తుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి చెప్పేది, నేను చెప్పిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడినారు, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పైన తిరుమల కొండ మీద అవినీతి జరుగుతుంది, అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉండ. అందులో ఒక మచ్చు తునక మనం తీసుకున్నట్లయితే ఇలా చూడండి, ఇది నగరి శాసనసభ్యురాలు, పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆర్కే రోజా. ఈవిడది ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి, శ్రీమతి ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో, ఈవిడ 2021 11/30 20 మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. 20 మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. కావాలంటే ఒకసారి నేను ప్రింట్ తీసుకున్నా, అంటే అధికారికంగా రిలీజ్ చేసిన దాన్ని, కొండ మీద నుంచి వచ్చిన ఒక పేపర్ నేను ప్రింట్ తీసుకున్నా, మీరు మామూలుగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఇది దొరుకుతుంది. 20 మందికి ఎం శ్రీనివాస్, ఎం శ్రీనివాస్ చక్రవర్తి, కే అశోక్ గౌడ్, ఎన్ రామ్మోహన్, ఆర్ లక్ష్మణ్ పెరుమాల్, ఈయన చెన్నై అనుకుంటా, మార్నింగ్ విఐపి బ్రేక్ దర్శనం ఆన్ 1/12/2021 ఫాలోయింగ్ బై బిలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కింద ఆవిడ సంతకం పెట్టినటువంటి ఈ పేపరు. ఇంకొకటి ఏంటంటేనండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనాన్ని 58 మందిని పంపించాడు ఒకటే రోజు. 58 మందిని ఒకే రోజు విఐపి బ్రేక్ దర్శనాన్ని పంపించినాడు, చూసుకోండి ఒకసారి. కావాలంటే ఈ డేట్ కూడా చెప్తా, 2024 2/12 డాక్టర్ పి రామచంద్రారెడ్డి ఎంఏ పిహెచ్డి, చూడండి ఆయన సంతకం కూడా పెట్టాడు, 58 మందిని కూడా పంపించినాడు. అంటే
పాపం ఏ క్యాడర్ అయినా, ఏ కేటగిరీ అయినా, ఏ ఎంపీ అయినా, ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా, ఏ సెంట్రల్ మినిస్టర్ అయినా, ఏ శాసనసభ్యులైనా, ఏ గెజిటెడ్ ఆఫీసర్ అయినా, ఏ సెలబ్రిటీ అయినా, ఏ విఐపి అయినా, అధికారులు జడ్జిలు అయినా, ఏదైనా కూడా టీటీడీ బోర్డులో ఒక రూల్ ఉంటుంది. ఎంతమందిని పంపించవచ్చు అనేది ఒక శాసనము, ఒక ఫార్ములాను, ఒక ఫండమెంటల్ థియరీ ఉంటుంది. వీళ్ళు అడ్డదిడ్డంగా సంబంధం లేకుండా 151 సీట్లు వచ్చిన అధికార గర్వంతో, అహంకారంతో, అధికార దుర్వినియోగంతో 58 మందిని పెద్దెత్తి రామచంద్రారెడ్డి, 20 మందిని రోజా, అంటే ఒక్క రోజు అతను 58 మందిని, ఈవిడ 20 మందిని పంపించిందంటే 151 శాసనసభ్యులు, 22 మంది ఎంపీలు, ఇంకా సెంట్రల్ మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్లు, అంటే ఇద్దరే ఇంతమందిని పంపిస్తే ఒక రోజులో 365x5 ఈ ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్లు, శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్క లెటర్ యాడ్ మీద ఎంతమందిని పంపించుంటారని నేను అడుగుతా ఉన్నా. ఒకరే ఒక రోజులో 20 వీపి బ్రేక్ దేశాలు పంపిస్తే, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 58 మందిని పంపిస్తే ఒక్క రోజులో, అలా 365x5 ఉన్న ఈ 100 రోజుల్లో ఒక్కొక్కరు శాసనసభ్యులు వీళ్ళందరూ ఎంతమందిని పంపించాలో అసలు ఆలోచించండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పోయినారు, దేవుని దర్శించుకున్నారు, అయిపోయింది. కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ సామాన్య భక్తులు తిరుపతి నుంచి తిరుమల కొండకి నడుచుకుంటూ వస్తారు, సర్వదర్శనం అని ఉంటుంది, క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్తారు, ఆ నుంచి దర్శనానికి వెళ్తారు, ఆ తర్వాత బయటకు వచ్చి లడ్డు తీసుకుంటారు, అది అందరూ తెలిసిందే. కానీ కొన్ని 100,000 మంది, 100,000,000 మంది కింద నుంచి నడుచుకొచ్చే సామాన్య భక్తులు, డబ్బులు లేని వాళ్ళు, నిజమైన దైవభక్తి కలిగిన వాళ్ళు, మాకెలా వీఐపీ దర్శనాలు వద్దు, మేము డైరెక్ట్గా దేవుణ్ణే చూడాలనుకుంటున్నాం, అది కదా నిజమైన భక్తి అనుకునే వాళ్ళు కూడా పైనుంచి, అదే కింద నుంచి పైకి వచ్చి క్యూ లైన్లోకి వెళ్తారు. ఈ క్యూ లైన్లోకి వస్తారు, కంపార్ట్మెంట్లోకి వెళ్తారు, దర్శనానికి వెళ్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వీఐపీ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోద్ది, ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోతుంది. వీళ్ళు పోతారు, వీళ్ళ హారతలు, వీళ్ళ పట్టింపులు, ఇంకా దగ్గరకు తీసుకెళ్ళడం, దేవుడితో మాట్లాడతామని చెప్పడం, దేవుడే మాట్లాడటం అది వేరే విషయం. నీతి, నిజాయితీ, భక్తి, శ్రద్ధ ఉంటే దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు. అధికారం, అహంకారం, రౌడీయిజం, మంది మార్బలం, అక్రమ ఆస్తులు ఉంటే జగనన్న ప్రసన్నమవుతాడు, జగనన్న కనబడతాడు, జగనన్న దర్శనమిస్తాడు. వెంకటేశ్వర స్వామి కాదు, భక్తి శ్రద్ధతో వెళ్తే వెంకటేశ్వర స్వామి మంచిగా ఆశీస్సులు ఇస్తాడు. ఈ విధంగా అధికార దుర్వినియోగం తెలితే ఆకారం ఉంటుంది తప్ప ఆశీస్సులు ఉండవు. ఈ విధంగా కొన్ని 100 మందిని వీపీ బ్రేక్ చేసడానికి వెళ్ళి సామాన్య ప్రజలందరూ కూడా క్యూ లైన్లో ఆగిపోయినారు. వాళ్ళు కదలాలి కదా, ఇక్కడ క్యూ లైన్ కదలాలా, క్యూలకి వెళ్తే కంపార్ట్మెంట్లు కదలాలా, కంపార్ట్మెంట్లకు వెళ్తే దర్శనం కదలాలా, దర్శనం కదిలితే లడ్డు తీసుకోవాలా, లడ్డు తీసుకుంటే కిందకు రావాలా, వీటి వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ క్యూ లైన్లో జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది, ఇంకో మాట చెప్తున్నా, మీరు చల్లపల్లిలో జైలు చూస్తుంటారు, చెంచులగూడలో జైలు చూస్తుంటారు, నెల్లూరులో చూస్తుంటారు, రాజమండ్రిలో చూస్తుంటారు, అండమాన్ నికోబార్లో చూస్తుంటారు. కానీ 2019 నుంచి 2024లో తిరుమల కొండ మీద జైలును చూశారా? ప్రజలు, భక్తులు చూశారు. క్యూ లైన్ కూడా లోపల బానిచ్చేసి డోర్లు వేసేసి ఏమాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం, ఏమాత్రం అన్నప్రసాదం పొంగలు కావచ్చు లేకపోతే సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం, ఏమాత్రం మజ్జిగ లేకుండా చేయడం. అంటే ఇక లోపలికి వెళ్తారు, పిల్లా చల్ల ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు, థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కొంతమందికి ఆస్మా ఉంటుంది, కల్దీరి పడిపోతూ ఉంటాయి లోపల పోతే. కనీసం ఫ్యాన్లు కూడా తిరగనికుండా చేశారు. ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది? తిరుమల తిరుపతి కొండ మీద వెంకటేశ్వర ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళకి జైలు, జైలు జీవితాన్ని 200,000,000 మంది ఈ 5 సంవత్సరాల కాలంలో అనుభవించారు. చాలా మంది చెప్తున్నారు యూట్యూబ్లో, మీరే చూడండి, నేను చెప్పడం కాదు, ఇది నా స్వార్థం కాదు. మీరు తొంగి చూస్తే లోపల ఫ్యాన్ లేవు, తినడానికి తిండి లేదు, బయటకు రావడానికి దారి లేదు. అంటే ఇదేంటి జైలు జీవితం అంటే? జైలు ఎంతకన్నా బాగా బతుకుతారు. కంపార్ట్మెంట్లోకి వెళ్తే కూడా మినిమం సౌలభ్యాలు, మినిమం సౌకర్యాలు కూడా అక్కడ అందరి పరిస్థితులు వచ్చినాయి. అంటే లోపలికి వెళ్తే ఇంకా అలానే పడుండిపోవాలా, ఎప్పుడు వెళ్తే అప్పుడు ఉండాలా, పోయేవాళ్ళు పోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, మొత్తానికి మెంటల్ టెన్షన్, ఆడవాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళు ఇంకా ఎట్లా కదలని పరిస్థితికి వచ్చేసింది. అంటే జైలు జీవితాన్ని దాని మీద చూపించినటువంటి ఘనత ఓన్లీ జగన్మోహన్ రెడ్డిది మాత్రమే.
తర్వాత వచ్చేసి తర్వాత ఆయన చేసిన వాటిలో ఇంత అరాచకం పైన మళ్ళీ 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 చెప్తున్నాయి ఎవరికొద్దు పైన కింద నుంచి వచ్చే జనాలకి పులి భయం పెట్టాడు, కర్ర ఇచ్చి స్టిక్కర్ వేసుకున్నాడు. పైకి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ 75 రూపాయలు గాజుది, 75 రూపాయలు 20 రూపాయలు ఉండాల్సినటువంటి వాటర్ బాటిల్ 75 రూపాయలు పెట్టాడు. తిరిగి ఇస్తే డబ్బులు ఇస్తా అన్నాడు. భక్తులు తిరిగి ఆ నీళ్ళన్నీ తాగేసి అడిచేసి పోతారు, అది ఎలాగో కుదరదు. ఆ టెండర్లు అంతా ఎవరికి ఇచ్చినారు? ఆ గాజువి, ఆ వాటరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళకి ఇచ్చుకున్నారు. ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న నేతృత్వంలో. దాని తర్వాత అన్నదానంలో అన్నం ఉడికేది కాదు, సాంబార్ పసుపు ఉండేది, పచ్చడి స్మెల్ వచ్చేది, దాన్ని నాశనం చేశారు. హుండీలో ప్రతి ఒక్కరూ ముడుపులు చెల్లించుకుంటారు, మొక్కులు తీర్చుకునే పద్ధతిలో వాళ్ళు మంగళ సూత్రాలు కూడా వేసేస్తారు కొంతమంది భక్తులు. ఆ డబ్బులకు కూడా పరకామంలో లెక్క పెట్టాల్సిన సందర్భాన్ని కూడా నాశనం చేశారు. రెండో పాయింట్ ఏంటంటే ఆ హుండీకి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ధర్మాన్ని కూడా ఉల్లంఘించి ఎక్కడో ఫామ్ హౌస్లోనో ఎక్కడో గెస్ట్ హౌస్లో కూడా లెక్క పెట్టినటువంటి పరిస్థితి ఎదురైంది. గోవిందనామ స్మరణాలు, భక్తి భజనలు, కీర్తనలు ఎక్కడా కూడా భక్తి పారవశ్యం ఎక్కడా కనబడకుండా జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్త పడ్డాడు. దాంతోపాటు ప్రైవేటు హోటల్స్ని చాలా ఎంకరేజ్ చేశాడు. 1000 రూపాయలు భోజనం, 1500 భోజనం, 500 నుంచి మినిమం భోజనాలు పెట్టడం మొదలెట్టాడు. పైన నేను ఈరోజు మాటిస్తున్నా, ఆల్రెడీ ఈరోజు కూడా ప్రక్షాళన మొదలైంది. పైన మాంసం కూడా వండుకొని తిన్నారు. మాంసాన్ని కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న ప్రతినిధులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దేవుణ్ణి కించపరుస్తూ పైన నాన్ వెజ్ కూడా తిన్నారు. దాంతోపాటు మద్యాన్ని కూడా అమ్మారు. గ్రూప్ రాజకీయాలు చేశారు, రియల్ ఎస్టేట్ చేశారు, పైన దందాలు చేశారు. పైన ఉన్న కొండని కొత్త వెంకటేశ్వరం ఉన్నటువంటి ప్రదేశం మాత్రమే వెంకటేశ్వరం ఉన్నాడు, మిగతా అన్నీ కూడా వ్యాపారం చేసేశారు. మొత్తం కూడా తిరుమల తిరుపతికి సంబంధించిన కొండని మొత్తం, శేషాచల అడవుల్లో ఉన్న ఎర్రచందనం మొత్తాన్ని తరలించారు. 100 కోట్ల టెండర్లు వేసి ఆల్రెడీ ఉన్నటువంటి భవనాన్ని కూల్చి శిథిల వ్యవస్థకు చేసి వాటి ప్లేస్లో కావాలని నాశనకమైన కొత్త కట్టడాలు కట్టి ఈరోజు వాళ్ళలో వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. పురోహితులు భయపడ్డారు. లడ్డూ ప్రసాదం, మనం తినే లడ్డూ ప్రసాదం మీ అందరికీ తెలుసు. మనం చిన్నప్పుడు లడ్డు ఎత్తుకెళ్తే ఊరు వాసన వచ్చేది. ఆ లడ్డు వాడు ఎత్తుకెళ్తుంటే పోగు నీరు వచ్చిన కన్నా చాలా అద్భుతమైంది, అద్వితీయమైంది అని ఫీల్ అయిపోయి వెళ్తే ఊర్లో అడుక్కునేవాళ్ళు, ఊరు ఊరే నాకు కొంచెం పెట్టలేదు, ఊరే నాకొచ్చు అనేవాళ్ళు. ఈరోజు అదే లడ్డు 2 రోజులు పోతే ఇట్లా విడిపోతుంది, బాంబు బ్లాస్ట్ అయినట్టు విడిపోతుంది. అది యాడ నెయ్యి ఉంది, యాడ ఫార్ములా ఉంది, యాడ విశిష్టత ఉంది, ఎక్కడ గుడి మీద పవిత్రత ఉంది. అన్యమతం యొక్క ప్రచారాన్ని విచ్చలవిడిగా చేశారు. అన్యమత ప్రచారం, నేనేమి ముస్లింస్ తప్పు అంటే, నేనేమి క్రిస్టియన్స్ని తప్పు చేయడంలే, ఎవరి మతం వాళ్ళకు గొప్పది, ఎవరి మతం వాళ్ళు కాపాడుకోవాలని మాత్రమే చెప్తున్నా. ఈ విధంగా దౌర్భాగ్యమైన పరిస్థితులు పైన నెలకొల్పడం జరిగింది. దానివల్ల ఈరోజు ఏం జరిగింది? నేను ఇంకో మాట చెప్తున్నా మీకు, అతడు ఓడిపోయింది ట్యాంపరింగ్ వల్ల అంటున్నారు. ట్యాంపరింగ్ వల్ల కాదు, నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పరిమితమై అట్లా ఫ్లాప్ అయింది, ట్యాంపరింగ్ వల్ల కాదు, ఈవీఎం మిషన్ వల్ల కాదు. అలా అనుకుంటే మోడీ గారి 400 సీట్లు వస్తాయని చెప్పుకున్న వ్యక్తి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ 2 సార్లు అయిన వ్యక్తి, ఆయన ట్యాంపరింగ్ చేసుకున్న 400 MP సీట్లు వేసుకోలేడా? మరి అదే ఎంపీ స్థానం ఉండేటువంటి అయోధ్య, ఆ స్థానమే కోల్పోయాడే, ఆయన ట్యాంపరింగ్ చేసుకోలేడా? ట్యాంపరింగ్ వల్ల కాదు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయింది. నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, ప్రశ్నని నాకు చెప్పండి. ఇప్పుడు కూటమిలో ఎన్ని పార్టీలు కలిసాయి? మూడు. ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర గారు, అదే మోడీ గారు. ముగ్గురు కాదు, 4వ వ్యక్తి కూడా పొత్తు పెట్టుకున్నాడు, ఆయన ఎవరో కాదు వెంకటేశ్వర స్వామి. 4 వ్యక్తులు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 4 పొత్తు పెట్టుకున్నారు, అందులో 4వ వ్యక్తి ఎవరో కాదు వెంకటేశ్వర స్వామి. ఈడున్నారంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేస్తున్నాడు, దాంతోపాటు నాకున్న విశిష్టత తగ్గిస్తున్నాడు, ఈడు ఎక్కడ ఆగేటట్టు లేడని ఎవ్వరికీ తెలియకుండా వెంకటేశ్వర స్వామి మీరు గమనించుంటారు. అన్నమయ్య సినిమాలో మన సుమన్ గారు వెంకటేశ్వర స్వామి నాగార్జున గారు పెళ్లికి వచ్చి పలకి వస్తాడు, వస్తాడా? దగ్గర వచ్చి పెళ్లి చేస్తాడా? ఎందుకు వచ్చాడు? అతని కీర్తనలు, అతని భజనలు, అతని భక్తి పారవశ్యం, అబ్బా
ఇలాంటి ఒక వ్యక్తి మనల్ని ఇంత హుందాతనంగా పోడుతుంటే ఆ వ్యక్తికి పెళ్లి చేసిన నాకు బాధ్యతను ఆయన దూరి పెళ్లి చేసి అన్ని మోసి తాళి కట్టించేసి పోతాడు. రెండోసారి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. రెండోసారి ఎందుకు వచ్చాడంటే అతనేమో తలపో కన్నమయ్య గొప్పోడు, ఇతనేమో పూర్తి ఆపోజిట్ గా ఉన్నాడు, ఈవిడు గారు వచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేస్తాడని ఆయనకు ఆయనగా ప్రజల రూపంలో వచ్చి ప్రజల్లోకి దూరి వాళ్ళకి అర్థమయ్యేలా చేసి ఈ రోజు నాలుగో పొత్తు రూపంలో వచ్చి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చేశాడు. ప్రతి మీటింగ్ లోనూ పక్కన వెంకటేశ్వర స్వామి కూర్చోన్నాడు, అది ఎవరు గమనించలేదు అంతే, అది నేను చెప్తుండే, ఇది నిజాయితీగా జరిగింది. వెంకటేశ్వర స్వామి, గోవిందుడు, శ్రీనివాసుడు, ఏడు కొండల వాడు పొత్తులో భాగంగా ప్రతి విషయంలో తలదూర్చాడు. ఈ రోజు 164 సీట్లు ఆ రోజు కూడా చెప్పా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు, కలియుగ దైవంతో పెట్టుకున్నావు, ఎగిస్తంటే 11 సీట్లు వచ్చినాయి. ఈరోజు ఆ 11 కూడా కాళ్ళు పట్టుకోండి, మేము వచ్చేస్తాం సార్, మేము వచ్చేస్తాం సార్, మేము వచ్చేస్తాం సార్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. తీసుకోవాలా వద్దా, మంచోళ్ళ చెడ్డోళ్ళ, మళ్ళీ ఇదేంది ఆలోచిస్తున్నారు అంతే. ఇంత జరగడానికి రీజన్ ఏంది? కలియుగ దైవంతో పెట్టుకున్నాడు, చిరంజీవి లాంటి పెద్ద వ్యక్తి దగ్గర దండం పెట్టుకున్నాడు, గంజాయి అమ్మాడు నెల్లూరులో పలు చోట్ల కూడా అతను గంజాయి అమ్మడం జరిగింది. ఇదే మెగా డీఎస్సీ ఎట్టపోయింది, అక్రమ దందాలు, ఇసుక దందాలు ఇవన్నీ ఎట్టపోయినాయి, అన్ని అరాచకాలు చేసినాడు. ఈరోజు వచ్చేసి మొన్న ఏదో మాట మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది నాకు, అవ్వా తాతలకు ఇచ్చిన డబ్బులు ఎట్టుపోయినాయో అన్నాడు. అవ్వా తాతలకు ఇచ్చిన డబ్బులు ఏడా పోలా, అవ్వా తాతలకే పోయి, అవ్వా తాతలకు ఇచ్చిన డబ్బులు ఏమన్నా రాజారెడ్డి డబ్బులా, వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి డబ్బులా, నీ డబ్బులా? నువ్వు డబ్బులు ఇచ్చినావు, డబ్బులతో పాటు గంజాయి ఇచ్చినావు, ఆటోకి ఇచ్చినావు, ఆటోతో పాటు రిపేర్లు ఉండే రోడ్లు ఇచ్చినావు, పిల్లకాయలకి స్కూల్కి సున్నాలు వేసినావు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ నువ్వే అన్నావు, శ్రీరెడ్డి దగ్గర బూతులు నువ్వే తిట్టించి అలా టేబుల్లో పూర్తి తినేటట్టు నువ్వే పెట్టావు, చదువు అంటావు బూతులు తిట్టించి వాళ్ళకి ఇలా చేస్తావు, ఆటో 10,000 అంటావు, ఆటో బొక్క బోర్న పడే రోడ్లు వేసావు, 10,000 నువ్వు ఇస్తున్నావు, 100 రూపాయలు ఒడికి అవుతుంది, అమ్మకేమో డబ్బులు ఇస్తున్నావు, మనోడికేమో గంజా ఇస్తున్నావు. ఇవన్నీ చెప్పు, నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నా, మీకు దమ్ముంటే గంజాయి అమ్ముతున్నారని అందరూ చెప్తారు, నేను గంజాయి అమ్మలేదని చెప్పగలరా? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సర్వనాశనం చేసి చెప్తారు, మేము సర్వనాశనం చేయలేదని చెప్పగలరా? ఎందుకు చెప్పట్లేదు? మీరు మాస్క్ అడిగినటువంటి సుధాకర్ గారు చంపేశారని అందరూ చెప్తున్నారు, మేము చంపలేదని బలగుద్ది చెప్పగలరా? ఇసుక దందాలు చేశారంటారు, మేము చేయలేదని మీరు చెప్పగలరా? అమరగౌడ్ అని ఒక పిల్లడు, వాళ్ళ అక్క మీద ఏదో చేస్తే అబ్బాయి తిరోజు మీరు తగలబెట్టేశారు, మేము చెప్పలేదని మీరు చెప్పగలరా? ఆరోగ్యశ్రీని మద్దు ఆపేశామని మీరు చెప్పగలరా? అమ్మఒడి మద్దు ఆపేశారు సిగ్గు లేకుండా, అది మీరు చెప్పగలరా? వాలంటరీ వ్యవస్థని మీకు అనుకూలంగా పెట్టుకొని వాలంటరీ వ్యవస్థ చేత ఎట్టి చాకరీ చూపించుకున్నారు, అది నిజం కాదా? ఈరోజు ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు, ఈరోజు మన లోకేష్ బాబు గెలిచాడు మంగళగిరిలో, అదేవిధంగా 21% మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఈరోజు మీకు ప్రతిపక్ష ఫస్ట్ ప్రత్యేక హోదా అడిగాడు, దాని తర్వాత ప్రతిపక్ష హోదా అన్నాడు, ఈరోజు ఏమంటున్నాడు 11 సీట్లు గల్లంతయ్యే లోపల బెంగళూరు పోయినాడు. బెంగళూరులో శివకుమార్ గారితో ఏదో ఫోటో లీక్ అయింది, దానికి పూర్తి ఆధారాలు లేవు కాబట్టి మనం మాట్లాడుకుంటాం విషయంలో. నేను ఒకటే ఒక సూటి ప్రశ్నిస్తుండే, రోజా ఒకరోజు ఒక మాట అయింది, ఆర్కే రోజా ఏమనిందంటే, ఇట పెట్టి జగన్ సార్ చిటికిన వేల మీద ఉన్న వెంట్రుకు కూడా పీకలేరు అనింది. వెంట్రుకి ఏం కర్మ? వెంకటేశ్వర స్వామి మీ అన్న సీఎం పదవి పీకేశాడు, అన్నకే ప్రత్యక్ష హోదానే పీకేశాడు, అన్నని భయపెట్టి బెంగళూరుకి పంపించేశాడు, చెప్పకనే చెప్పకుండా నేను విన్నాను నేను ఉన్నాను అని ఎలా చేశాడు వెంకటేశ్వర స్వామి. ఇంకా డైలాగులు ఆపి డైలమాలో పడకుండా సిగ్గు శరం నీతి నిజాయితీ ఉంటే మీరు మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, ప్రశ్నించుకోండి, ముందు మీకు అసెంబ్లీ ఉండాలి కదా. అసలు ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అతిగా మాట్లాడారో ఒకరు కూడా అసెంబ్లీ లేకుండా పోయినారు. ఈరోజు మా కర్మ అది, అసెంబ్లీలో ఎవరైతే అత్యుత్సాహంతో మాట్లాడారో దుర్వినియోగంతో మాట్లాడారో ఒక్కరు కూడా ఈరోజు లేకుండా పోయింది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈరోజు 20 మందిని తీసుకెళ్ళిన రోజా 3,000 కోట్ల రూపాయలు సంపాదించింది అని ఒక సామాన్యుడు, ఒక కమీడియన్, ఒక నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పులిసి పెట్టుకున్న ఒక కిరాకార్పి అంటున్నాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే డిబిట్లోకి రాగలవా? 3,000 కోట్ల రూపాయలు నువ్వు మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎత్తేశారన్నది నిజం కాదా?
అనిల్ కుమార్ యాదవ్కి 5,000 కోట్ల రూపాయలు నెల్లూరు ఎంపీగా ఉన్నప్పుడు సంపాదించాడు. ఇది నిజం కాదా? పేరు నాడి కొడుకు అడ్డం పెట్టుకొని గంజాయిని పెంచి డబ్బులు సంపాదించాడు, అది నిజం కాదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,000 కోట్లు ఉన్నాయి, మిథున్ రెడ్డికి 1,000 కోట్లు ఉన్నాయి, బొమ్మల కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళందరూ కూడా 1,000 కోట్ల రూపాయలు డబ్బులు. నేను ఇంకో మాట చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖలో కూడా అభివృద్ధి 1% కూడా జరగలేదు, కానీ టెండర్లు వేసి బిల్లులకి సంతకాలు పెట్టి డబ్బులు తీసేసుకున్నారు. ఇది వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అతను ఎంతో కొంత చేస్తుంటే కదా కొనసాగించాలి, ఎంతో కొంత చేస్తుంటే కదా దాన్ని మిగతాది తీసుకెళ్ళాలి. 1% కూడా అభివృద్ధి లేకపోవడం వల్ల ఈరోజు 13,00,000 కోట్ల అప్పుని జగన్మోహన్ రెడ్డి పెట్టి ఋషికొండని బోడుకొండ కొట్టి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నాడు. తాలేపల్లి ప్యాలెస్లో 986 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు. 1,000 కోట్ల రూపాయల అధికార దుర్వినియోగాన్ని ప్రైవేట్ సెక్యూరిటీ కోసం ఆధునీకరణమైనటువంటి మన చుట్టుపక్కల ఆయన సెక్యూరిటీకి ఉన్న మిషన్స్ కోసం ఖర్చు పెట్టాడు. ప్రతి జిల్లాకి ఒక ప్యాలెస్ కడదామని ట్రై చేశాడు. ఈరోజు ఏమైంది? ఏ ప్యాలెస్ లేకుండా సంకనాగిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర సాక్షిగా, వెంకన్న సాక్షిగా ఇప్పుడు మళ్ళీ ప్రక్షాళన మొదలైంది. మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు, భక్తులు చెప్తున్నారు కింద నుంచి మళ్ళీ టోకన్లు కడుతున్నారు. ఇంతకుముందు 1,200 మీటర్ దగ్గర టోకన్ కడుతున్నారు ప్రజలారా, ఒకసారి చూడండి. మీరు ఆ ప్రభుత్వంలోకి వెళ్ళి ఇబ్బందులు పడి మీరు చాలా అగసాట్లు పడి పైకి రావడం మానేసిన వాళ్ళు చెప్తున్నా. కింద నుంచి వచ్చే వాళ్ళకి టోకన్ ఉంది, మంచి సెక్యూరిటీ ఉంది, మధ్యలో మజ్జిగ ఉన్నాయి, సాంబార్ అన్నం ఉంది, పైకి వస్తే క్యూలైన్లు ఫ్యాన్లు ఉన్నాయి, అన్నదాన ప్రసాదం ఉంది, మజ్జిగ ఉంది, మంచి రెస్పెక్ట్ ఉంది, కంపార్ట్మెంట్లోకి వెళ్తే మంచి టీవీలు పెడుతున్నారు, దేవుడి దర్శనం బాగుంది, వీపీ బ్రేక్ దర్శనాలు తగ్గించినారు. కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరిగి వచ్చాడు, ఇంతకుముందు లేడు. 5 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి ఆ కొండ మీద లేడు, అలిగి వెళ్ళిపోయాడు. లేడు వెంకటేశ్వర స్వామి, లేడు 5 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఏదైనా పైకి వెళ్ళి సంతోషంగా దర్శనం చేసుకోండి. ఆ ప్రక్షాళన మొదలైంది. కానీ ఇంకొక మాట చెప్తున్నా, నా వయసుకి ఒకే ఒక మాట చెప్తున్నా, అతను వదిలేసిన ప్రాజెక్టులన్నీ కూడా కొనసాగించాలంటే అతను అప్పుల్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొనసాగించాలంటే కొంత సమయం పడుతుంది. ఈరోజు కూడా 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు, అది చిన్న చితక విషయం కాదు. 8,000 కోట్లు మీరు ఆలోచించాలి. అతను నేను 4,000 ఇస్తాను, 3,000 ఇచ్చాడు ఫస్ట్, తర్వాత 250 లాస్ట్ అది కూడా ఆపేశాడు. కాబట్టి బాబెట్టించింది అంటే విడతల వారీగా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి చెప్పిన అమౌంట్ ఇచ్చాడు, ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ మొన్న సర్వే కూడా చేశారు, అది కూడా ఫినిష్ అవుతుంది. పిల్లకాయలకు సంబంధించింది ఇదేమో, పిల్లకాయలు చదువుకునే పిల్లకాయలకు సంబంధించింది కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే అన్నీ అవుతాయి ఒకేసారి చిటికేస్తే అయ్యే పనులు కాదు. 5 సంవత్సరాలు పూర్తిగా రౌడీజం, పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హయాంలో అధికార దుర్వినియోగం జరిగినట్టు, వాళ్ళ ఎమ్మెల్యేలు సంపాదించుకున్నంత 1,000 కోట్ల డబ్బులు ఈ భారతదేశ గడ్డ మీద ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదన్నది వాస్తవమైన మాట. తర్వాత వచ్చేసి ఒక చిన్న మాట మీడియా మిత్రులకి, కొంచెం ఓపికగా వింటున్నారు పాపం, ఇటు చూడండి. ఇది అధికారికంగా చెప్పినటువంటి లోకేష్ బాబు గారి మాట ఇది. అంటే మనం ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, మన పేపర్లో వేసిన యూట్యూబ్లో వేసిన మాట మాటే, అది మందే అవుతుంది అఫీషియల్. 600,000 మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు, వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన వసతి దీవెనకు 3,450 కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం. బకాయిలు ఉండడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు రాకపోతున్న ఇబ్బందులను తొలగించేలా విద్యా సంస్థల యాజమాన్యాలను సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్. ఇది సంసారబద్ధమైనటువంటి గవర్నమెంట్. అంటే వచ్చి రాగానే పాపం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రవేశపెట్టారు. ఇంకోటి విద్యార్థులకు తీపి కదురు. ఇదేనమ్మా, ఇంకేమైనా ఉందా? మెగా డిఎస్సీ మీద కూడా సంతకాలు పెట్టారు. ఇంకోటి కూడా నవ్వుకుంటారు అందరూ, మంచి ముందు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మంచి ముందు వచ్చిందా పాపం. అంటే కొంత ఒక ఆవిడ అనింది నిజంగా జరిగి నెల్లూరులో, ఆ నా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడు అనింది. వాస్తవం చెప్తున్నా, ఆ నా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడు అనింది. బట్ట అనేది ఎవరు, మీరే తీసుకోండి, నాకు అనవసరం అది. వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా ఇది జరిగింది.
ఆ ఎడ్డో సాగుతో పెట్టుకున్నాడు అతను పోయాడు. ఇప్పుడు నేను పెట్టుకుంటే నేను పోతాను కానీ నేనేం భయపడ్డాను. ఆ నా బట్ట వల్ల నా భర్త పోయాడు, నా పసుపు ఇంకోటి రాలిపోయాడు. ఏంటంటే ఏందయ్యా ముందు, ఇప్పుడు మా వాళ్ళు కష్టపడతారు 500-700 సంపాదించుకుంటారు. ఆటో పనిచేసిన ఆటో టెప్పర్ దగ్గరికి వెళ్ళి టెప్పరు ఎవరైనా కష్టపడతారయ్యా, వద్దన్నా వాళ్ళు తాగుతారు. తాగేదేదో మంచి ముందు తాగితే పాపం తిని కడుపునండా కసే పరిస్థితి అరసరు పడుకుంటారు. ఈయన బట్ట వచ్చాడయ్యా, అసలు మొత్తం కిడ్నీలు ఆ లివర్లు మొత్తం అంతా చెడిపోయి వాళ్ళంతా పిచ్చెక్కిపోయి వాళ్ళకి అర్థం కాని రీతిలో ప్రవర్తించాడు. నాకు ఈ చిన్న వయసులో నా భర్త చచ్చిపోయా నా బట్ట వల్ల. ఈరోజు భగవంతుడి దయవల్ల మంచి ముందు అంటే ప్రతి కల్చర్లో ఇది ఒక భాగం. జగన్మోహన్ రెడ్డి లాగా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి అందరికీ ఎడ్డిమట్టి ముందు పోసే పాపం వాళ్ళని నాశనం చేయలే. చెప్పినారు మంచి ముందు తీసుకొస్తానారు. ఈరోజు బ్రహ్మాండంగా కింగ్ఫిషర్ బీర్ వచ్చింది, రాయల్ ఛాలెంజ్ వచ్చింది, మంచి మంచిగా బ్రాండ్లు వచ్చినాయి దేవుడి దేవల్ల. అంటే మరి దేవుడి దగ్గరికి వెళ్లకుండా దేవుడి దేవుల్ల మంచి బ్రాండ్లు వచ్చినాయి. కాబట్టి ప్రక్షాళన మొదలైంది, మంచి మంచి విధి విధానాలు కూడా అక్కడ మొదలైపోయినాయి. అయా మర్చిపోయినా మా రవి అన్న మంచి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రెండు విషయాలు చెప్తాను అన్నయ్య. రెండు విషయాలు గొప్ప ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి కడుపు నుండి అన్నం తిన్నా ఒప్పదు, జగన్మోహన్ రెడ్డికి మంచి ఇల్లున్నా ఒప్పదు. ఎందుకంటే టిట్కో ఇల్లు 2,62,000 టిట్కో ఇళ్లను పూర్తి చేసి టీడీపీ గవర్నమెంట్ హయాంలో చేసి ఇస్తే ఆ మనిషి 100,000 ఇళ్ళని ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఖర్చు పెట్టకుండా ఉన్న వాటిని రంగులు 300 కోట్ల రూపాయలని ప్రభుత్వ కార్యాలయాలకి ఇలా టిట్కో ఇళ్ళకి 300 కోట్ల రూపాయలు పార్టీ జెండా రంగునేసి వాటి అలా వదిలేశాడు. కానీ ఒక్క టిట్కో ఇళ్ళను కూడా ఎక్కడ ఇస్తే టీడీపీ గవర్నమెంట్కి చంద్రబాబు మంచి పేరు వస్తుందని భయపడి ఓర్వలేక ఓర్చుకోలేక స్టాలిన్ చూసి నేర్చుకోలేక ఆ మనిషి అధికార దుర్వినియోగం అహంకారంతో అన్ని ఇళ్ళు వదిలేసి నేను వెళ్ళాను నెల్లూరుకి. చూస్తే మీకు నమ్మరన్న, కళ్ళలో నీళ్లు తిరిగిపోయినాయి. 500 రూపాయలు పెట్టి కొన్ని 100 మంది పేదవాళ్ళు ఇచ్చుంటే ఆ ఇళ్లలో కండోమ్ ప్యాకెట్లు, ఆ ఇళ్లలో బీరు బాటిళ్ళు, ఆ ఇళ్లలో కత్తులు కటార్లు పావులు జర్రులు, అంటే వైఎస్ఆర్సిపికి దౌర్జన్యానికి రౌడీజాలకి అడ్డాలుగా వాడుకున్నారు తప్ప టిట్కో ఇళ్ళని ఒక్కరికి కూడా ఇచ్చిన పాపం లేదు. అక్కడ ఎన్ని కిడ్నాప్లు జరిగాయో, ఎంతమందిని చంపేశారు, ఎవరిని కొట్టారు అనేది ఒక్కటి కూడా చెయ్యకపోగా అక్కడ గోళ్ళన్నీ మళ్ళీ పగిలిపోయినాయి, అక్కడుండే గ్లాసులన్నీ మొత్తం పగిలిపోయినాయి, అవి కూడా పోయినాయి. 2. అన్న రవిని చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు కొన్ని 100 క్యాంటీన్ని పట్టణాభివృద్ధిలో పట్టణంలో పెడితే, కొన్ని 100 క్యాంటీన్ని పట్టణాల్లో పెడితే వాటిని ఉన్న పొలంగా అంటే పేదవాడు 5 రూపాయలకు మంచి భోజనం టిఫిన్ రాత్రి అన్నం. చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే అన్నం బాగుండాలా, తిన్నంత పెట్టండి ప్లేట్ మిల్చాలి, తిన్నంత ఉండాలా, సరిపోవాలా, శుచి శుభ్రత ఉండాలా, మన ఇళ్ళలో ఎడదింటే వట్టే పెట్టాలా, పొగలు కక్కతా ఉండాలా. ఇది ఎన్టీ రామారావు గారి దేయం అంట. ఏ పేదవాడు మంచి భోజనం లేకుండా కడుపు ఆకలితో చచ్చిపోకూడదన్న దేయంతో పుడితే అన్నిటినీ పగలగొట్టి అన్నిటినీ విసిరేసి సచివాలయాలుగా బరిలు కొట్టాలుగా కొన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ అడ్డాలుగా కొన్ని కూల్చిపేత చేసి ఈరోజు అన్నా క్యాంటీన్లు మొత్తం రూపాయలని దుర్వినియోగం చేశాడు. అక్కడేమో 100,000 కోట్లు టిట్కో ఇల్లు డబ్బులు నాశనం చేశాడు. ఇప్పుడు మళ్ళీ చెప్పిన వెంటనే చిత్తూరులో మన జగన్మోహన్ నాయుడు, జగన్ అంటే ఆ జగన్ కాదయ్యా ఇతను మంచోడే నా స్నేహితుడే, జగన్మోహన్ నాయుడు అని చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచాడు మారీ మెజార్టీతో. విజయానందరెడ్డి మీద గంజాయి మీద గెలిచాడు, గంజాయి విజయానందరెడ్డి మీద అతను ఓపెన్ చేశాడు. మంచి భోజనం మంచి టిఫిన్ పెడుతున్నాడు. నారాయణ గారు కూడా ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తున్నాడు. ఈ విధంగా 300 నుంచి 400 వరకు నా దేశం వరకు అన్ని పట్టణాల్లో కూడా అన్ని టౌన్లో కూడా మొత్తానికి రెడీ అవుతున్నాయి. మొత్తానికి ప్రక్షాళన జరిగింది, మొత్తానికి మంచి గవర్నమెంట్ వచ్చింది. నేను వీళ్ళందరూ కూడా కోరుకునేది అంటే ఆ వెంకటేశ్వర సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏమాత్రం ఇగో లేకుండా, ఏమాత్రం కల్తీ లేకుండా, ఏమాత్రం బూతులు లేకుండా వీళ్ళందరూ చాలా స్వచ్ఛందంగా చాలా స్వేచ్ఛగా రాజకీయం చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో యువతకు కానీ వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ పెళ్లి చేసుకునే అందరికి కూడా మంచి సదుపాయాలు ఉంటాయి. ఆ వెంకన్న సాక్షిగా ఈ ఆంధ్ర రాష్ట్రం మంచి అభివృద్ధిలో కల మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు మీ సపోర్టు నాకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడూ నా అంశాన్ని జనాలు తీసుకెళ్లడంలో ఏ ఒక్కరికి తగ్గి ఏ ఒక్కరితో నాకు తెలియదు కానీ
నాకు ఏ రోజు మీడియా సపోర్ట్ తగ్గదు, నా పాయింట్లు చాలా ఇంట్రెస్ట్గా వింటారు. కాబట్టి ఇది విషయం జనాలకు తెలియాలని కోరుకుంటున్నాను. రోజా గారి పరిస్థితి మంచి క్వశ్చన్ అడిగాం. రోజా గారు 3,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని చెన్నైలో ఒక మంచి ఇల్లు కట్టుకోండి, బీచ్లో అలలు వచ్చి కాళ్ళకు తగులుతుంటాయంట, బాగా ఇంత తాగి ఇంత ఊదుమొహం వేసుకొని సంపాదించిన డబ్బుల్ని వెనకబెట్టుకొని బతకతా ఉండాలి. ఖచ్చితంగా ఒకటైతే వాస్తవంగా చెప్తా ఉండా, వాళ్ళు రానున్న 5 సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వం అని చెప్పేసి అరాచకాల్ని కప్పెట్టుకోవాలి, దౌర్జాల్ని కప్పెట్టుకోవాలి. అలానే వదిలేన వాళ్ళు ఆ వచ్చేది మనమే 151 పోతే ఒక 20 పోతాయి, లేకపోతే 30 పోతాయి, లేకపోతే 50 పోతాయి, 100 వస్తే చాలు రాగానే దౌర్జన్యం చేసి ఆ 75 కూడా లాగేసుకుని 170 చేసేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించిన వెంకటేశ్వర స్వామి విగిస్తూ అంటాడని వెంకటేశ్వర స్వామి కూడా పొత్తు పెట్టుకున్నాడు, ఇవిడికి తెలియదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మినిస్టరు అందరూ అందరూ 1,000 కోట్లు లాగేశారు, అందరి మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, అందరి మీద కూడా కేసు పడుతుంది, కోర్టుకు వెళ్తారు. రెడ్ బుక్ అన్నారు, రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం రూల్ ప్రకారం సాక్ష్యాల ప్రకారం వాళ్ళని కట్టుకుంటారని ఉద్దేశం. ఏదేదో పెద్ద చెయ్యక్కర్లే. అవును అయితే హిందూపురంలో ఒక నియోజకవర్గంలో ఒక వార్డులో 1,100 ఓట్లు ఉంది. ఆ 1,100 ఓట్లకి ప్రాతినిధ్యం వహించింది వైఎస్ఆర్సీపీ. ఒక ఓటు పట్టడం కట్ట దీన్ని వెనకాల ఒక ఓటు పట్టడం వెనకాల అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళని మోసం చేశారనా, లేకపోతే ట్యాంపరింగ్ జరిగింది? ఆ ఓటు కూడా అతను కాదు, ఆయో మర్చిపోయేసాడు తాగి, ఆ ముందు కలిపి ఉంటాగి. ఆ ఓటు కూడా నువ్వు చెప్పిన వ్యక్తిది కాదు, ఆడెవడో తాగేసి అడిదిరిగి ఇడిదిరిగి ఇడిదిరిగి ఆ ఫ్యాన్ పైన ఫ్యాన్ తెరుతుంది, కింద ఫ్యాన్ కనపడింది, ఎగేసాడు అంతే. 164 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి ఎవరు ఓట్లు వేయలేదన్న, పూర్తి వ్యతిరేకత పూర్తిగా. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు, పవన్ కళ్యాణ్ గారు వదులుకున్న జీవితం, పవన్ కళ్యాణ్ గారి సినిమాల ద్వారా వదులుకున్న జీతం, ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు ఇంకోలా తీసుకున్నారు. కానీ 10% భారతదేశంలో ఇంతవరకు ఒక పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లు మొత్తం గెలిపించుకున్న ఏకైక చరిత్ర ఉంటుందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిదే. ఆయన ఈరోజు ఇంకోటి చెప్తారా, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పుల్ని కొంతన్నా మనం చేయగలమంటే నా చేతులు దొరుకుంటానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అప్పులు అప్పులు కొంచెం దాని నుంచి బయటపడాలంటే ఎమ్మెల్యేగా నా చేతులు వదులుకుంటాను, సిద్ధపడుతున్నాను, వదులుకోవాలా అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. నాయన నీకు అర్థం కావడంలా, వీలైతే ప్రతి ఒక్కరు చేయాలి ఆ పని. ఆ అప్పులన్నీ తీర్చాలంటే ఎవరైతే 1,00,000,000 రూపాయలు సంపాదించారో వాళ్ళు కూడా 800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎవరైతే తనకు కాదు ఇంకా చాలు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులన్నీ ఇచ్చినా కూడా మంచిదే. అంటే వాళ్ళకి తెలిసేలా చేస్తే ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలియాలి సమస్య ఏంటి, సమస్యకి పరిష్కారం ఏంటి, పరిష్కారం సమస్యకి బహిష్కారం ఏంటి అని చెప్తే 100% 200% ఇచ్చేవాళ్ళు ఉన్నారు. రూపాయి ఇచ్చేవాళ్ళు రూపాయి ఇస్తారు. ఇప్పుడు ఇప్పుడు కక్ష సాధింపు అంటే నువ్వు నన్ను కొడితే నేను నిన్ను కొట్టడం, నువ్వు కొట్టావని నేను కొట్టడం కక్ష సాధింపు. కానీ నువ్వు కొట్టింది నాతో, నా దగ్గర ఆధారాలుండి నేను ఆధారాలతో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి చేస్తే అది కక్ష సాధింపు ఎందుకు అవుతుంది? అది కక్ష సాధింపు కాదు, ఆధారాలతో కూడినటువంటి వాళ్ళకి వేసేటువంటి శిక్ష. నువ్వు నన్ను కొట్టావు, నువ్వు నన్ను కొట్టి నేను కొట్టాలంటే ఇంకా పోతానే ఉంటుంది ఈ కథ. టీడీపీ ప్రభుత్వం ఇది పెట్టుకుని తలుచుకోలేదు, ఇంకా మనకు సమయం లేదు మిత్రమా, వెంటనే పోలవరం ప్రాజెక్టు మీద పడాలా, రెండోది వచ్చేసి వెంటనే ఇప్పుడు అమరావతి రాజధాని కట్టాలా, వెంటనే కొన్ని మేనిఫెస్టోలు ఉన్నాయి అతను నాశనం చేసినట్టుని అన్ని చేయాలి. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కక్ష సాధింపుల మీద కక్ష సాధింపులు చేయండి, లక్ష్య సాధింపులు ఉండవు, ఒకటి రెండు కాదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తానంటున్నాడు. సో మళ్ళీ మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడు అడ్డుకున్నట్టుగా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అసలు పోతాడా, యాడి జాడి పోతాడు, యాడి పోతాడు, యా టిట్కో ఇల్లు ఇవ్వకుండా నువ్వు పడి నేను మంచి చేస్తానని చెప్పగలడా? అన్నా క్యాంటీన్లు అన్ని రద్దు చేసి అన్నా క్యాంటీన్లు పక్కన కొట్టి నీకు అన్నం పెట్టాడని చెప్పగలడా? రోడ్లు సరిగ్గా ఇవ్వకుండా నీకు నేను ఆటోలు ఇచ్చాను, 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చాను చెప్పగలడా? ఏ పక్క నుంచి నీకు నేను మంచి చేశానని చెప్పగలడు. ఒక మాట చిన్న మాట ఇది, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేను మీకు మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు, మంచి చేయలేదు కాబట్టి ఓటేయలే, ఓడిపోయాడు. ఇంకా దానికి నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ ఆన్సర్స్.
నేను మీ కుటుంబాల్లో మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు. ఓటేయలా, ఎందుకంటే మంచి చేయలే. రెండో పాయింట్, నీ బిడ్డ 99% అన్నీ కంప్లీట్ చేశాడు అన్నాడు. నేను ఈరోజు మాట చెప్తున్నా, 99% అన్నాడు, మిగతాది 1% ఉంది కదా. ఆ 1% ఏమనుకుంటున్నారు, ఏమన్నా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు మరి చేయలేదంటే అదే 1% అంటాడు. అదే 1% అంటాడు. కిట్కో ఇల్లు ఇస్తా అన్నావు అదే 1% అంటాడు. తర్వాత వచ్చేసి పోలవరం ప్రాజెక్టు ఫినిష్ చేస్తా అన్నావు కదా అదే అన్నాడంటే, నేను చెప్పాను కదా అయ్యా 1% చేయలేదు, అదే 1% అంటాడు. ఏదైతే మ్యానిఫెస్టో పెట్టి ఏదైతే మెయిన్ గా చేయలేదో అవన్నీ ఆ 1% వదిలేడు చూసారా, ఆ 1% లో దోషిస్తాడు. అంటే ఒరిజినల్ చెప్పాల్సింది ఏంటంటే, చేసింది 1%, చెయ్యనిది 99%. బిడ్డ బటన్ నొక్కితే నేరుగా అన్నాడు. ఈ జనసేన కార్యకర్తలు, బీజేపీ మద్దతుదారులు, టీడీపీ ఓటర్లందరూ కూడా బటన్ నొక్కితే నేరుగా పోయి సైకిల్ మీద పడి బెల్ల కొట్టుకొచ్చింది. కొన్ని పోయి గ్లాసులో పెట్టి టీ తాగినారు, ఇంకొక కమలం పెట్టుకుని మంచిగా సువాసన పీల్చుకున్నారు. ఈరోజు పొడాలని అనేవాడు అనా మొత్తం చూడు మొత్తం ఉండాలి అర్థమైంది. నీ ఆవేదన నాకు తెలుసు. ఈరోజు టీడీపీ జనసేన గెలిచిందంటే అదే. వాళ్ళు ప్యాలెస్ లో జరిగింది ఏమి లేదు, అది ఒక అద్భుత కట్టడం అని చెప్పి చెప్తా ఉంది. కానీ నిజంగా ఇంకా వాళ్ళకి బుద్ధి వచ్చింది అనుకుంటున్నారా, రాదనుకుంటారా? మీ ఒపీనియన్ ఎవరికి? నాన్నగారికి కావచ్చు, రోజా గారికి, ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ మాట్లాడారు. వైసీపీ నాయకులకి బుద్ధి లేదు, బుద్ధి ఉంటే బుద్ధి వస్తుంది వాళ్ళకి. పడాలానికి కానీ, పేర్నానికి కానీ, వల్లభనేని వంశీకి కానీ, ఇక్కడ చూస్తే మా నెల్లూరు గాడిద అనిల్ కుమార్ యాదవ్ కానీ, బొత్స సత్యనారాయణకి కానీ, అది యుద్ధం చేసినారు ఆయనకి కానీ, ఎవరికి కూడా ఏ రోజుడికి బుద్ధి రాదు, బుద్ధి లేదు, వాళ్ళు బుద్ధి నేర్చుకోరు. బుద్ధి లేనివాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండడం, బుద్ధి లేని వాళ్ళే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన రోబో ఫస్ట్ పార్ట్ చూసాం, రోబో 2.0 చూసాం, చిన్న రోబోలు వస్తాయి అంటే కదా అని, అదే 2.0. ఆ చిన్న రోబోలే ఈ పేర్నాని, కొడాలని, వల్లభనేని వంశీ, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇక్కడ చూస్తే విడదల రజని, వీళ్ళందరూ దారపూడి చంద్రశేఖరు, రోజా, వీళ్ళందరూ ఎవరంటే రోబో పెద్ద రజనీకాంత్కి, చిన్నవి ఉంటాయి చూడు వీళ్ళే వీళ్ళందరూ. అతను బుద్ధి మంచి మాట అడిగావు, నేను చెప్తాం అనుకున్నా మర్చిపోయావు, నువ్వు గుర్తు చేసావు, నీకు సొంత ధన్యవాదాలు. సరే ఒక మాట చెప్తా, కలిసి వచ్చేసారు కదా, చెప్తా వస్తున్నా, ఇక్కడ చాలా రేట్లు ఉన్నారు. ఓ పాయింట్ అనా చెప్పండి, వాడు చెప్తా గుర్తుపెట్టుకోండి. సరే సరే ఒక పాయింట్ చెప్తున్నా, ఆర్కే రోజా గారిని, రోజా అని నేను రోజమ్మ అన్న సందర్భాలు ఉన్నాయి, రోజా మేడం అన్నాను నేను చాలా సందర్భాల్లో, పొగిడాను. ఎక్కడి వరకు? జడ్జిమెంట్ నుంచి, మా శోకా నుంచి, ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం. నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి, తిట్టాలనే పద్ధతి కాదు, ఆవిడ తప్పు చేసింది. ఆ చిన్న చిన్న ఆర్టిస్టులు, చిన్న చితక ఆర్టిస్టులు, నేను ఈరోజు మాట చెప్తా ఉండా, ఈరోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది, టీమ్ లీడర్గా నేను డబ్బులు తీసుకుని ఆవిడ పని ఆవిడ చేసింది, నా పని నేను చేశాను. ఎక్కడైనా ఆవిడ స్వచ్ఛందంగా వచ్చే, అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తున్నాను, నేను పొగడాలా వాడిని, నేను నిలబెట్టాలని ఎవడు రారు, నేనేమో రోజా గారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని, నేనేమో ఊరికే స్కిట్లు చేయలే, ఎవరు డబ్బులు తీసుకున్నా ప్రొడ్యూసర్ కూడా సంపాదించుకున్నాడు, ఎవడి పని వాడిది, ఆడితే ఒక వ్యాపారం, వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో, ఛానల్స్ తీసుకున్నారు వాళ్ళు, వాళ్ళు వాళ్ళు ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు బతికారు. నేను వాడు చెప్తున్నా, ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి, కడుపు నిండా అన్నం పెట్టి, ఆ రోజంతా ఆవిడ్ని సంతోషపెట్టి, సంతోషం అమ్మా ఒక ఆడపిల్లవై ఉండి, ఒక హీరోయిన్ అయి ఉండి, నా కొలీగ్ అయి ఉండి నువ్వు ఈరోజు మంత్రి పదవి వచ్చిందని, ఆయన ఆయన చీర పెట్టి, కడుపు నిండా అన్నం పెట్టి, సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకొని తిట్టలేదా? పవన్ కళ్యాణ్ గారిని ఆవిడకి సిగ్గు లేదా అలాంటప్పుడు?
చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా, నాగబాబు గారిని పట్టుకొని తిట్టలేదా, ఏ రోజు తిట్టలేదా? అదే రోజా ఆర్కే రోజా చిరంజీవి గారు తెలియని సినిమాలు హీరోయిన్గా చేయలేదు. ఏ ఎన్నిసార్లు వాళ్ళు కలిసి భోజనం చేస్తుంటారు, ఎన్నిసార్లు వాళ్ళు సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు, ఎన్నిసార్లు ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఉంటారు. బాలయ్య బాబు గారిని పెట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు, బాలయ్యబాబు గారు తెలియని సినిమాలు చేయలేదు. ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి, వాళ్ళు ఏ పాపం చేశాను తిట్టావు, నువ్వన్న పాపం చేసావు, ఏ పుణ్యము చేయలే, 3,000 కోట్ల రూపాయలు నగిరి ప్రజల మీద సంపాదించావు. కాబట్టి నేను ప్రశ్నించా, నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు, ఎవరిని ఎవరు తిట్టకూడదు. నేను ఒకటే మాట చెప్తున్నా, నువ్వు జడ్జి చేసినంత మాత్రానో, నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకి పోతే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు బూతులు నాయకులు తిడతా ఉంటే నేను ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నగిరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా? నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఆ రోజు ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోజనం చేశాం కదా, ఆ తర్వాత జరిగే ఏదో పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానులు కూలిపోతాయి. నలభై లక్షలు అందినాయి, ఇప్పుడు లోపల ఉండబోయి తీసుకోబో. 40 లక్షలు అందినాయని చెప్తుంటే లోపల ఉండే తీసుకోబో, నీకు ఎంత కావాలో నాకు ఇచ్చి మళ్ళీ అంతాయి నాకు. ఏవా కిరాకార్పి అనేవాడు ఏ రోజు ఏ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడాడు, కిరాకార్పి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన మాట్లాడాడు, ఏ రోజు వాళ్ళు కిరాకార్పి మా పార్టీలో అని చెప్పాడే, ఏ రోజు నేను పార్టీ తరఫున పార్టీ నేను ఎటకారంగా మాట్లాడితే 40 లక్షల ఇది ఎటకారం. నేను అది నువ్వు నేను ఒక మాట మాట్లాడుతున్నా అబ్బా, ఇస్తే ఇచ్చాను చెప్పుకుంటా, నాకు పోయేది ఏముంది, ఇస్తే ఇచ్చారని చెప్పుకుంటా, నాకు పోయేది ఏముంది అంటున్నా. ఇప్పుడు నాకు 40 లక్షలు ఇచ్చారని చెప్తున్నావు, దానికి ఆధారాలు ఏంది? నేను ఒకటి చెప్తున్నా, ఈయనైతే కూర్చున్నాడు మరి ఉన్నాను మీతో ఉంటే అని ఒక మాట చెప్తున్నాను. అయితే మన ఒక క్యాన్సర్ వచ్చిన హెచ్ఐవి వచ్చిన దేనికైనా కొన్ని స్టేజ్లు ఉంటాయి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. అభివృద్ధి అనేది ఒక స్టేజ్ వేసుకుంటే, యూత్ని చెడగొట్టడం ఒక స్టేజ్ వేసుకుంటే, ఫోర్త్ స్టేజ్ అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఒకరోజు భోజనం చేశానన్న, ఆ రోజు అర్థమైపోయింది నాకు ఆంధ్రప్రదేశ్కి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ గతి పట్టిందంటే, వెంకటేశ్వర సన్నిధిలోనే ఇంత తీవ్ర స్థాయి నెలకొందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఫోర్త్ స్టేజ్లో ఉంది, అంటే అభివృద్ధి హీనంలో. అంటే మనం మన జబ్బులకి ఒక స్టేజ్ ఉంటుంది కదన్న, క్యాన్సర్కి ఉంటుందన్న, అల్సర్కి ఉంటుందన్న, పెద్ద అట్లా. ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచంలో ముక్కలు వచ్చేటువంటి ముడుపులు ముక్కులు చెల్లించుకునేటువంటి, అక్కడ అన్నం ఉడకలేదు, ప్రసాదం బాగాలేదు, వాటర్ బాటిల్ ఇలా చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, మాంసం తింటున్నారు, ఒక డ్రైవర్ నాతో చెప్పాడు డ్రైవర్లు సిగరెట్ దాతున్నారు, పాన్ పరాకులు అమ్ముతున్నారు అని నాకు ఎప్పుడు అనిపించిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4వ స్టేజ్కి వచ్చేసింది. క్యాన్సర్లో కావచ్చు, ఏ జబ్బు అయినా, ఆంధ్రప్రదేశ్ పట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే జబ్బు 4వ స్టేజ్కి వచ్చేసింది తెలిసింది. ఇమీడియట్లీ దిగా నేను మాట్లాడినా, ఎవరికి ఏ దమ్మున్నా కిరాకార్పి డబ్బులు తీసుకున్నాడని బాధ్యత నిరూపిస్తే ఇన్ని కెమెరాల ముందు ఎవడి కాళ్ళు పెట్టుకోవడానికని నేను సిద్ధం. 1 రూపాయి టీడీపీ కానీ కోటమి నుంచి నేను తీసుకొని ఉంటే ఎవడి కాళ్ళు పెట్టుకోవడానికని సిద్ధం. ఈ రోజు నుంచి మొదలెట్టండి, నా అకౌంట్లు ఇస్తే అకౌంట్లు తొక్కండి, మా ఇంటికి రండి, ఎతకండి, తిరగండి. అరుంధతి సినిమాలో అనుష్క గారి తర్జుడు, అరుంధతి సినిమాలో పశుపతిని చంపాలి, నేను ఏం చేయాలమ్మా ఏం చేయాలమ్మంటే ఋషులను పిలిపిస్తుంది, పెద్ద పెద్ద పండితులను పిలిపిస్తుంది, పురోహితులు పిలిపిస్తుంది, లాస్ట్కి ఆకుల మధ్యన బతికి అఘోరాల దగ్గరికి వెళ్తుంది. అదంతా చూసి అరుంధతి, వాడు చచ్చిపోవాలంటే నువ్వే ఆయుధంగా మారాలి. అంటే ఏం చేయాలంటే బొబ్బరకాయలు నీ తలకాయ మీద కొట్టాలి, అంటే నేను కూడా భరించలేనంత బాధను నాకు మిగిల్చిందంటది. అంత బాధను నాకు మిగిలిచ్చి నేను ఎక్కడ రూపాయి తీసుకున్నానని చెప్పండి. మీకు దమ్ము ఉంటే సవాల్ ఇస్తున్నా. కిరాకార్పి ఈ విషయంలో కాదండి, కిరాకార్పి ఎలక్షన్స్ ముందు నుంచి కూడా మాట్లాడుతున్నాడన్న. నాకెంత ఇప్పుడు నా భార్యను పట్టుకొని వైఎస్ఆర్సీపీ సజ్జల భార్గవరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి అని ఒక ఉంటారు ఇద్దరు, వాళ్ళు నా భార్యను పట్టుకొని అల్లోచన్ గారు ఏ మీరు చూడండి తప్పేమని ఏం భయపడను, ఎలా అక్రమ సంబంధాలు పెట్టారో, ఎంత అవినీతిగా మాట్లాడారో, ఎంత దౌర్భాగ్యంగా పోస్టులు పెట్టారో నేను చెప్పక్కర్లే. ఒక బాబాయినే, సొంత బాబాయినే బట్టలు తొలగించే జగన్మోహన్ రెడ్డి
ఒక మాస్క్ అడిగితే సుధాకర్ గారిని చంపించేశాడు, అక్కకి అవమానం జరిగితే చంపించేశాడు, ఎన్ని ఇంతమందిని చంపినాడని తెలుసు కూడా, చిన్న చిన్న విషయాలకి చంపినాడని తెలుసు కూడా, నేను జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే తప్పని ప్రశ్నించి నేను అతని మీద గట్టిగా అరిస్తే నన్ను చంపాడా? నా వెనక ఎవరున్నారు? మన ఆయన ఉన్న పెద్ద పార్టీ లీడరా? నాకెవరో జగన్మోహన్ రెడ్డి లాగా రుచుకొని ఉన్నాయా? వెంకటేశ్వరం ఉన్నాడుగా, వెంకటేశ్వరం ఎప్పుడు ఉంటాడు? నా బొచ్చు కూడా ఎవడో బెక్కలేడు. నాకు వెంకటేశ్వరం ఉన్నంత వరకు, నా నిష్పక్షపాతంగా నేను మాట్లాడినంత వరకు, నేను నిజాయితీగా ఉన్నంత వరకు, నేను అదే చెప్పాను నీకు, నువ్వు ఏదైనా ఆరోపణలు కాదు నిరూపణలు కావాలి అంట. నేను మాట్లాడతాను, ఇప్పుడు తాగొచ్చావు తాగలేదా? అదే నువ్వు చెక్ చేసుకోండి, నేను కూడా అదే నువ్వు నేను చెక్ చేయి ఎలా కార్పీ. ఇంకోటి నేను ఒక్క చిన్న పొరపాటు అయినా నేను చేస్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్ట ఎతకతారు తెలుసా? వీడి గురించి ఏం పెడతావు, ఏం చేద్దాం, ఏం పెడతావు, ఏం చేద్దాం, ఏం దొరకలేదు. దొరకలేదంటే నేను తప్పించుకోలేదు, నేను తప్పు చేయలేదు, అంతే తేడా. అలానే ఒక మాట, నేనేమి తప్పించుకునే అనలే, నాకు ఆ రోజు తప్పు అనిపించింది, నేను ఖండించా 100% తప్పు అన్నా. నేను ఆ మాట మీద నేను బతికంత కాలం నిలబడతాను. ఒక విషయం చెప్తాయండి, దాడి జరిగితే నా ముఖం మీద ఒక దెబ్బ అన్నా కొడతారు, దెబ్బలే ఉన్నాయో చూసుకుంటాను. అయినా వాడు చెప్తే గుర్తు పెట్టుకోండి, అది జరిగినా నేను దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసు, నేను ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడతాను తెలుసు, చేసిన తప్పుని నిలదీయగలను. నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే. నా చేపల పులుసు అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు, నేను ఇచ్చిన వాళ్ళు కావచ్చు, నాయి కావచ్చు. నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు. నేను జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే ప్రశ్నించిన వాడిని. నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను ఎక్కువ పెడతా. ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను, ఎవరు నా పని చెప్పుకోతాం? విజయవాడలో నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు, నేను కూడా అందులో భాగంగా ఈరోజు విజయవాడలో పెడుతున్నా, కొత్త రాజధానిలో పెడుతున్నా. ఎవడు చెప్తాడు ఆ పని చెప్పుకోతాం? నేను ఆడే ఉంటా, ఆ రోజు ఏ దాడి చేస్తారో చేయమని చెప్పు. నేను ఆడే ఉంటా, గుమ్మడికాయ నేనే కొడతా, నేనే వడ్డిస్తా, నేనే కూర వండతా, ఎవరు దాడి చేస్తారో చేయమని చెప్పు. నేను ఆ రోజు కూడా ఆ ముందు రోజు ప్రెస్ మీట్ పెడతా, విజయవాడలో నేను పెట్టే నెలు పెద్ద చేపలు పోసుకుంటే ఎవరు దాడి చేస్తారో చూద్దాం. మనం ఏమంత ఈజీ, ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజల కొరకు, ప్రజల యొక్క, ప్రజల చేత రాసినట్టు రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్ట ప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టబోయింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టబోతుంది, సెక్షన్లు ఎట్టబోతాయి, ప్రజలు ఎట్టబోతారు, మీడియా ఎట్టబోతుంది, ఆడిపోతాయి, సీసీ కెమెరాలు ఎట్టబోతాయి. అంత ఈజీ అనుకున్నారు, ఒక మీద ఒక దాడి చేయాలంటే అంత ఈజీగా ఉండదు. దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే, అంత ఈజీగా నేను వదిలిపెట్టను. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఒక మెసవ పోయినావు, అన్నం తిన్నావు, ఏమో అమ్మ పచ్చడి లేదు అన్నాడు, ఆడుంటే ఇంకా నా మెసగ రావద్దు అన్నాడు, అది మెస రావద్దు, మెస పోతా, ఏమైనా 150 రూపాయలు డబ్బులు తీసుకున్నావు, మెసలో భోజనం పెట్టావు, సాంబార్ బాధ్యత, పచ్చడి బాధ్యత, ఒక హితువు చెప్పావు, అంత మాత్రం నువ్వు నా మెసగ రావద్దు అన్నాడు, నీ మెసగ రాను, ఇంకో మెసగ పెడతా, మా ఇంట్లో తింటా, లేదా నేను వండుకుంటా, లేదా పెరుగు పెట్టు, లేదా స్విగ్గీ జొమాటో పెట్టుకుంటా, అంత మాత్రం అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని రాసి పెట్టుందా? మీరు అడిగారు కదా, నేను ఆయన నిందించట్లే, క్వశ్చన్ జరిగి నేను తప్పించుకోకూడదు, నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్దు. నేను అలా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగయ్య గారి టీంలో నుంచి చిరంజీవి గారి టీం వరకు వచ్చింది, కెమెరామ్యాన్లు విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి, చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది, కమెడియన్లు 24 క్రాఫ్ట్స్, ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, జూనియర్ ఆర్టిస్ట్ సంఘం, ఏమన్నా కెమెరా సంఘం, కెమెరా ఆర్టిస్ట్లు, కెమెరామ్యాన్, ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్, అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు. నాకు ఆ రోజు జరిగి తప్పు అనిపించిందా? నేను చెప్పా, ఈ రోజు నిలబడ్డాను అంతే, నేను ఆ విషయం ఇంకెనక తగ్గను. ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు, ఎప్పటికైనా కట్టుబడి ఉంటా. నీకు దమ్ము ఉంటే నేను బతుకున్నంత కాలం నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు, నేను కట్టుబడి ఉంటా, నేను కట్టుబడి ఉంటా, నేను కట్టుబడే ఉంటా. పోతామండి, ఏ రోజు పోము? షుగర్ వస్తే పోవట్లేదా? థైరాయిడ్ వస్తే పోవట్లేదా? అంతు పట్టిన జబ్బు వస్తే పోవట్లేదా? ఎదిరించి పోదాం, ప్రశ్నించి పోదాం, ఇతను ఎదుటి క్వశ్చన్ చేసి పోదాం, ఏముంది దాంట్లో? నాకేం ఇబ్బంది, తీసుకోకపోతేనే ఇబ్బంది. నాకు ఏ రోజు ఇబ్బంది అనిపించదు అమ్మా. ఏమంటే ఈరోజు జబర్దస్తులు కానీ, ఈరోజు ఉన్న 175 మంది శాసనసభ్యులు కానీ, 25 మంది కేబినెట్ 25 మంది ఎంపీలు కానీ, కేబినెట్ మినిస్టర్లు కానీ, వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బకి పుట్టి వచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి, వాళ్ళు ఉద్యమం కావచ్చు, వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు, తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు, ఆ తర్వాత కాలంలో రాజకీయంలోకి వచ్చి ఉండొచ్చు, నిలబడి ఉండొచ్చు. అది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యత్యాసం లేదు.
నాకు అనిపించింది, నా బాడీలో అది ఉంది, నేను ప్రశ్నిద్దాం అనుకున్నా ప్రశ్నించానంతే. ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను, క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను, నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను. టీటీడీలో టీటీడీ పోస్టులకి నేను అర్హులు ఉన్నా, నాకు అర్హత ఉందా, లేకపోతే మనం ఏదో 10 మైకులు పెట్టుకుని మాట్లాడేంత మాత్రం అర్హత అని నేను అనుకోను. మనకి ఒక సామాన్యుడిగా ఈ రోజు ఇదిగో నేనే కండువా తెచ్చుకున్నా, నేను వేసుకున్నా, నేను మాట్లాడుతూ ఉన్నా, నేను స్వచ్ఛందంగా చేస్తున్నా. నేను మామూలుగా వెళ్ళానన్న, నేను వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదు, ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు. నేను వెళ్ళి కలిసే పద్ధతి అమ్మా పాలిటిక్స్ అంటే నేను అవునమ్మా అమ్మా ఇదిగో ఇలానే ప్రతి వారం ప్రెస్ మీట్ పెట్టుకుంటాను, అందరినీ పిలుస్తాను, ఆ వారంలో జరిగిన ప్రతి పని మీద నేను మాట్లాడతాను. అంతేగే చెప్పలేదు పవన్ కళ్యాణ్ జనసేన అవును చేశాడు ఆదికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు చూసాం. అది ఓకేనా జరిగే అవకాశం వస్తే చాలా మంచిది, ఎందుకంటే పాపం చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. అలాంటి వాళ్ళకి వస్తే ఆలియా ఆది అని వినింది ఆలి గారు మోసన్ గారి గురించి వదిలేండి, నేను అన్నాను, నేను మాట్లాడాను అతను అదే అవును అసలు ఎవరు చేస్తాడు ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ కి పోసన్ గారు రిజైన్ చేయలేదు అన్నారు, చేయకుండా ఇంట్లో ఎట్టుకుంటాడు దాన్ని. ఆ రోజు నేను మాట్లాడినప్పటి నుంచి ఈ రోజు వరకు బయటకు రాలా, బయటకు వచ్చి కనీసం ఓడిపోయిన తర్వాత అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడిచ్చారు మేము తెలుసుకుంటాం, మేము నేర్చుకుంటాం అని కూడా లేదు. అమ్మా బైరెడ్డి ఇప్పుడు సిరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు, మంచి పాయింట్. అర్థమైంది తాపత్రం నాకు తెలిసింది. ఇప్పుడు బైరెడ్డి కూడా వయసులో ఉన్నాడు, పొరకలు వేస్తున్నటువంటి వయస్సు, ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయస్సు, కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లేవు కాబట్టి ఒకసారి ప్రపోజ్ చేయి, వెళ్ళు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గరికి వెళ్ళు. బయటకు వచ్చేస్తే పట్టేసుకుంటున్నారు కదా, అతను కూడా పట్టేసుకుంటారు. అతనికి ఏముంది ఇప్పుడు ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వెళ్ళి బైరెడ్డిని పిలిపించుకొని ఇద్దరు మాట్లాడుకొని ఏమ్మా ఏంది పరిస్థితి ఏంది అనుకుంటే వాళ్ళ ఇష్టాలు వాళ్ళని అందరికీ వచ్చారు, అందరికీ సంతోషం. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్.